ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ఈరోజు దేవుని వాగ్దానం యోబు 22:21. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో సమాధానము కరువైనట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కుటుంబాలలో, సంఘాలలో, వ్యక్తిగత జీవితంలో ఎక్కడా సమాధానము లేనటువంటి పరిస్థితి. చాలామంది డబ్బు సంపాదించవచ్చు కానీ సమాధానం సంపాదించలేకపోతున్నారు. అయితే నీకు సమాధానము కావాలి అంటే ఎవరితో సహవాసము చేస్తే సమాధానం కలుగుతుంది? ఎక్కడికి వెళ్ళినా, ఏం చేసినా, ఎవరితో నువ్వు కలిసి సహవాసం చేసినా సమాధానం నీకు దొరకదు. కానీ నీ దేవుడైన యెహోవాతో నువ్వు సహవాసము చేసినట్లయితే, దేవుని యొక్క వాక్యముతో సహవాసం చేసినట్లయితే, దేవునితో సహవాసం చేసినట్లయితే మనకు సమాధానం కలుగుతుంది. కానీ చాలామంది సమాధానం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అనేకమైన వాటితో సహవాసం చేస్తూ, ఉదాహరణకు సెల్ ఫోన్లో, ఫ్రెండ్స్తో, గేమ్స్తో, మద్యపానంతో, ఇలా ఎన్నో రకాలుగా లోకముతో సహవాసం చేస్తూ చివరికి వాటికి బానిసలుగా మారి వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. కానీ ఈరోజు దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుచున్న మాట, నాతో సహవాసం చేయండి, నేను మీకు సమాధానమును అలాగునే మేలు కలుగజేస్తాను అంటున్నారు. ఈ వాక్యం మనందరి జీవితాలలో నెరవేర్చబడి అందరికీ సమాధానమును, మేలును కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.